వీళ్ళందరూ కూడా వర్కర్స్ అన్నమాట, ఇక్కడ పని చేస్తానే ఉన్నారు నాన్ స్టాప్. అంటే ఇక్కడ ఉన్నారా విజయ్ సార్ లోపల? తెలుగొచ్చా? తెలుగు రాదా? మరి మాట్లాడుతున్నావు కదా తెలుగు రాదండి. కొంచెం కొంచెం వచ్చు. మేరీ మాత యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి. ఆయన వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న ప్లేస్ తమిళనాడులో చెన్నైలో ఉన్నాము. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, ప్రెజెంట్ మెరీనా బీచ్ దగ్గరలో ఒక 5 కిలోమీటర్ దూరంలో బ్లూ బీచ్ ఉంది. సో నా బ్యాక్గ్రౌండ్ కనపడుతున్న బీచ్ మొత్తం కూడా అదే. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ పక్కన ఏంటంటే సినిమా వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఉన్నాయి. సో మెయిన్ ఆల్రెడీ తమిళనాడు మీద చూసా కదా విజయ్, ఆయన వచ్చేసరికి 1947లో పుట్టారు అనమాట. అది కూడా చెన్నైలోనే పుట్టింది. ఆయన ఇల్లే ఇప్పుడు మనం వీడియో తీయబోతున్నాము. చెన్నైలో ఆయన ఇల్లు ఎక్కడ ఉందో అది ఇప్పుడు చూపిస్తాను. ఆయన ఇల్లు చాలా ఫేమస్, లొకేషన్ లో కొట్టినా కానీ వచ్చింది అనమాట. ఇదిగోండి, ఇటువైపు చూస్తే మొత్తం కూడా సినిమా వాళ్ళ ఇల్లే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నాము, ఆయన ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తాను. ఓకే, కంటిన్యూషన్ గా వీడియో చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వెళ్లాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా మెరీనా బీచ్ దగ్గరలో బ్లూ బీచ్ అని ఒకటి ఉంది. ఆ ప్లేస్లోనే మనం లొకేషన్లో కొడితే విజయ్ దళపతి గారి ఇల్లు అని కొడితే వచ్చేస్తుంది అంటేనే ఫాస్ట్గా. సో ఈ ప్రాంతంలో ఏంటంటే కొంతమంది సినిమా వాళ్ళు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు, వాళ్ళందరూ చాలా రిచ్ ఏరియా ఇదంతా. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ గోడ, కనబడుతున్న గోడే హీరో విజయ్ గారి యొక్క ఇల్లు. సో ఇప్పుడు మనం ఇదే మీకు చూపించబోతున్నాను. ఓకే, చూసారా గాయ్స్, మొత్తానికైతే బ్లూ బీచ్ తెలుసు కదా, బ్లూ బీచ్ చాలా ఫేమస్. అక్కడికి వచ్చాం మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఈ బ్లూ బీచ్ దగ్గరే విజయ్ గారి తెలుసు కదా, దళపతి విజయ్ గారి యొక్క ఇల్లు. ఆయన ఉంటున్న ఇల్లు ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లోనే. సో ఆయన ఒకసారి ఎలక్షన్స్ టైంలో ఓటింగ్ వేయడానికి ఏంటంటే సైకిల్ మీద ఇంట్లో నుంచి బయలుదేరి, చూసారా ఆ డోర్ ఓపెన్ అయ్యింది ఆటోమేటిక్ గా. సో అది చూపిస్తాను. లైవ్ సైకిల్ బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది సరే, ఇదే విజయ్ గారి యొక్క ఇల్లు. సో ఆ ఇల్లు ఇప్పుడు అంటే లోపలికి వెళ్ళలేము, బయట నుంచి చూపిస్తాను ఎట్లా ఉంది అనేది. ఇటు వెళ్తే మొత్తం కూడా బీచ్ రోడ్ అనమాట, దగ్గరికి వెళ్తే బ్లూ బీచ్ అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళిపోతాం. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు మొత్తం ఆ డోరు, గోడ, పెయింటింగ్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ పెయింటింగ్ కూడా ఉంది సరే, మొత్తం బటర్ఫ్లై పెయింటింగ్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రీస్, మొక్కలు అన్నీ కూడా పెంచారు. ఇదే విజయ్ గారి ఇల్లు అనమాట. లోపల ఉంది పెద్దది. వీడియో వీడియో లోపల చూడడానికి లేదా? లోపల ఏం లేదు ఇంకా, లోపలికి ఇక్కడ నుంచే అంట గాయస్. ఇదిగోండి, సో ఇదే అనమాట ఆ రోజు ఎలక్షన్స్ టైంలో సైకిల్ వేసుకొని మొత్తం కూడా చాలా ఫేమస్ అని చూసారా. గోడ చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది. సో ఈ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ బయట ఏంటంటే ఆ మేరీమాత యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి. ఆయన మేరీమాత విగ్రహం ఒకటి ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇటు పక్క వినాయకుడి విగ్రహం ఉంది, అబ్బో రెండు ఉన్నాయి. ఏ వర్కర్సా? వర్కర్సే. ఏమేమి పడతావు నువ్వు కూడా? ఇదిగా చూసారు కదా, లోపలికి వెళ్తే లోపల ఇంకా చాలా ఉండదు అనుకోండి, లోపలికి మనం అంత సాహసం చేయలేము. ఇదిగోండి వీళ్ళందరూ కూడా వర్కర్స్ అనమాట, ఇక్కడ పని చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. అంటే ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కూడా మనకి హైదరాబాద్లో కనుక రోడ్లు అన్ని ఎట్లా ఉంటాయో ఒక ఏరియా ఉంది, దాన్ని ఏమంటారా జూబ్లీ హిల్సా? ఇంకా అంటే సినిమా వాళ్ళందరూ ఉండే అనమాట అట్లాగా. ఇక్కడ కూడా ఈ ఒక ఏరియా చాలా ఉన్నాయి, చాలా యాక్టర్స్, కానీ బయట నేమ్స్ పేర్లు అయితే ఏం రాయలేదు. జస్ట్ అది కూడా ఆ రోజు ఆయన యూట్యూబ్లో అన్ని ఓటేసేటప్పుడు సైకిల్ మీద రావడం అంతా ఫేమస్ అయింది కదా, అప్పుడు ఆ డోర్ గుర్తుపట్టామన్నమాట. అలా వచ్చి ఇంటికాడ మొత్తం ఇప్పుడు బయట నుంచి ఉన్నారా విజయ్ సార్ లోపల? ఎక్కడికి షూటింగ్?
షూటింగ్ వెళ్ళారంట బయటికి ఎక్కడ ఏ ఊరు ఏ ఊరు తెలుగు వచ్చా తెలుగు రాదు తెలుగు రాదా మరి మాట్లాడుతున్నావుగా తెలుగు రాదని కొంచెం 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 వచ్చు ఎక్కడ ఇప్పుడు షూటింగ్ ఎక్కడ జరుగుతుంది కోయంబత్తూర్ కోయంబత్తూరా షూటింగ్ కోయంబత్తూర్ లో జరుగుతుందంట గాయ్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ లోపల లేరు అయితే ఎప్పుడు ఇంటికి వస్తారు చెప్పలేము అంటే మామూలుగా డైలీ వస్తూనే ఉంటారు కదా అది సంగతి గాయస్ మామూలుగా అయితే వస్తానే ఉంటారు వెళ్తూనే ఉంటారు అనమాట ఇప్పుడు ప్రెజెంట్ షూటింగ్ లో ఉన్నారు సో ఇంకా మనకి మళ్ళీ కోయంబత్తూర్ అంటే చాలా దూరం కేరళకు అటు దగ్గరలో ఉంటుంది అటు కేరళ బోర్డర్ అదే సంగతి మొత్తం అక్కడే లోపల ఎవరెవరు ఉంటారు సార్ ఒక్కలేనా రాత్రి 12 మణికి ఏదో 11:12 అంటున్నారు అంటే మొత్తం తమిళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అంటే డైలీ డైలీ సర్వీస్ మామూలుగా ప్లేన్లు అట్లా వస్తా వెళ్తా ఉంటానుకుంటా డైలీ సర్వీస్ అందుకని ఇంకా ఓకే మార్నింగ్ 5 కి మళ్ళీ వెళ్ళిపోతా షూటింగ్ షూటింగ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఈ రోజునా మూవీ రిలీజింగ్ ఉంది కదా మళ్ళీ అది ఒకటి మీటింగ్ లో ఫంక్షన్స్ చాలా ఉంటాయి లోపల ఎవరెవరు ఉంటారు అంటున్నా తెలుగు వచ్చుగా తెలుగు 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 రాదా తెలుగు రాదు తెలుగు ప్రాబ్లం అయింది ఎట్లా ఉందో ఆయనకి తెలుగు వస్తే అడిగేవాడిని ఇది వేరా ఇది వేరనుకుంటున్నా వంద ఒకటేనా ఇల్లు బారికి ఎక్కడ దాకా ఆడ దాకా మొత్తం ఇదేంటిది మరి ఇది ఓపెన్ అయిద్దా డైరెక్టరా బాలరాజా డైరెక్టర్ ఆయన డైరెక్టర్ ఇల్లా డైరెక్టర్ బారికయ్య ఇంకా ధనుష్ ధనుష్ గారిది కమలహాసన్ గారిది రజని కమలహాసన్ గారిది సిటీ రజనీకాంత్ గారిది సిటీ అంటారు అందరు సిటీలోనే ఉన్నాయి నేను ఒక్కదే ఇక్కడ చివర బీచ్ దగ్గరలో అదే సంగతి చూడడానికి ఉందా లోపల ఉందే లోపలికి వెళ్ళచ్చా ఎటు లోపలికి నైటా అది ఆడదాకెళ్ళి చూడొచ్చా ఇక్కడ దాకా మీదే ఊరు ఇదే ఊరా మరి తెలుగు ఎట్లా వచ్చు తెలుగు కొద్ది తిరిగేవాడు అటు ఇటు కొంచెం కొంచెంగా అదే సంగతి కొద్ది ఆడదాకా సరే అది ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇల్లు లోపలైతే అలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వేరే ఉంటాయి అనుకోండి చాలా సో ప్రస్తుతానికి అయితే వెళ్దాం సరే చూసారు కదా మొత్తానికైతే సినిమా షూటింగ్ ఇవ్వాలి రిలీజ్ మామూలుగా సినిమా అయితే కానీ 16 ఇంకో సినిమా ఉంది కదా ఆల్రెడీ షూటింగ్ వెళ్ళారంట కోయంబత్తూర్ లో షూటింగ్ జరుగుతుంది సో ఇంట్లో అయితే లేరు ప్రస్తుతానికి మళ్ళీ మార్నింగ్ నైట్ వస్తారంట మళ్ళీ పొద్దున్న 5 గంటలకు అయితే వెళ్ళిపోతారు అదంతా కూడా వాళ్ళే చెప్పారు మనకైతే తెలియదు సో ఇల్లు ఎలా ఉంది బయట నుంచి మొత్తం చూసాం లోపలికైతే అసలు పర్మిషన్ అనేది అసలు లేదు మనకి సో చూసారు కదా ఇల్లు అట్లా ఉంది వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో అడ్రస్ సహా క్లియర్ గా చెప్పాను మీకు కనుక నచ్చితే వీడియో క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే.